బేబీ సక్సెస్ మీట్ వచ్చిన అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ, తెలుగు అమ్మాయిలు సినీ ఇండస్ట్రీకి రావాలి, వాళ్ళు కూడా సినిమాలో నటించాలి, వాళ్ళు కూడా హీరోయిన్స్ లా ఉండాలి అని చెప్పి అల్లు అర్జున్ గారు అయితే చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటిదాకా తెలుగు అమ్మాయిలు అయితే ఎంతో మంది ఉన్నా కూడా ఒక్క సినిమాలో కూడా మెయిన్ లీడ్ రోల్ అయితే ఎక్కడ కూడా కనిపించలేదు. ఎక్కడో చిన్న చిన్న సినిమాల్లో తప్ప పెద్ద హీరోల పక్కన అవ్వచ్చు, పెద్ద బ్యానర్స్ లో అవ్వచ్చు, పెద్ద డైరెక్టర్స్ తో అవ్వచ్చు, మన తెలుగు అమ్మాయిలు అయితే ఏ సినిమాలో అయితే కనబడలేదు. తెలుగు అమ్మాయి లేక అంటే కావాల్సినంత మంది అయితే ఉన్నారు, కానీ వీళ్ళు మాత్రం పక్క రాష్ట్రం నుంచి పిలిపించుకొని వాళ్ళకి కోట్లు కోట్లు డబ్బులు ఇస్తూ, హోటల్స్ ఇస్తూ, వాళ్ళకి ఏమేం కావాలి అన్ని సదుపాయాలు కల్పిస్తారు, కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రం అవకాశాలు మాత్రం ఇయ్యరు. ఎందుకంటే మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు, తెలియని ఒక పిస్టేజ్ అయితే చూపిస్తారు ఇక్కడ హీరోయిన్స్ కి. బయట హీరోయిన్లు కమిట్మెంట్ ఇస్తారా లేదా తెలియదు, ఇక్కడ ఉండే అమ్మాయిలు మాత్రం అవకాశాల కోసం వెళ్తే గెస్ట్ హౌస్ కి వస్తారా అని ఎన్నో సందర్భాల్లో అడిగారని చెప్పి ఇంటర్వ్యూలో హీరోయిన్లు అయితే చెప్పుకుంటూ వచ్చారు మన తెలుగు అమ్మాయిలు అయితే. మనల్ని టక్కమనే ఒక నలుగురు హీరోయిన్ పేర్లు చెప్పమంటే ఆ నలుగురు పేర్లలో కూడా మన ఒక్క తెలుగు అమ్మాయి కూడా ఉండదు. మనకు గుర్తొచ్చేదంతా పూజా హెగ్డే, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, శృతి హాసన్, అలా ఎవరెవరో గుర్తొస్తారు. దాంట్లో ఒక్కరు కూడా మన తెలుగు అమ్మాయిలు అయితే ఉండరు. ఇంకా వీళ్ళకిచ్చే రెమ్యునరేషన్ చూస్తే కోట్లలో ఉంటది. పైగా మన డైరెక్టర్లు కొంతమంది అయితే ప్రపంచంలో హీరోయిన్లు ఎవ్వరూ లేరు, వీళ్లే ఉన్నారు అన్నట్టుగా ఒకే హీరోయిన్ ని పెట్టి వరుస పెట్టి సినిమాలు తీస్తూ ఉంటారు. అది ప్రత్యేకంగా ఎవరని మనం చెప్పనక్కర్లేదు. ప్రతి సినిమాలో ఆ అమ్మాయే హీరోయిన్ గా ఉంటది, ఆ అమ్మాయినే మనం హీరోయిన్ గా చూస్తూ ఉండాలి. ఆ హీరోయిన్ తో మళ్ళీ పెద్ద పెద్ద స్టార్ హీరోస్ యాక్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా అనిపిదేమో హీరోయిన్స్ ని మార్చి మన తెలుగు వాళ్ళని పెట్టాలని చెప్పి ఇక్కడ ఉండే డబ్బు అంతా బయట వాళ్ళకి పంపించడానికి మన వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉంటది. అదే ఇక్కడ యాక్టింగ్ చేసే వాళ్ళకి రూపాయి ఎక్కువ ఇవ్వాలంటే ఎందుకమ్మా అంత డబ్బులు అనే డైలాగులు కూడా వేస్తారు. అట్లా ఉంటది మన వాళ్ళతో. అదే బయట వాళ్ళనైతే పిలిపించి వాళ్ళకి స్పెషల్ గా ఫ్లైట్ టికెట్స్ వేసి, బిజినెస్ క్లాస్ వేసి, హోటల్స్ లో రూమ్స్, ఫుడ్స్ అన్ని అరేంజ్ చేస్తారు. ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రం ఒక రూపాయి ఎగస్ట్రా ఇవ్వాలంటే మాత్రం ఎక్కడ లేని ఒక ఆవేశం అయితే వచ్చేస్తుంది. ఇంకా ఒక్కొక్క హీరోనికి ఇచ్చే రెమ్యునరేషన్ చూస్తే వీళ్ళకే ఇంత డబ్బులు ఇస్తున్నారనే అనిపిస్తుంది. పైగా వీళ్ళు స్పెషల్ గా ఐటమ్ సాంగ్ చేస్తే దానికి మించి డబుల్ గా డబ్బులు ఇస్తారు, అంత డిమాండ్ ఉంటది వీళ్ళకైతే. మొదటిగా పూజా హెగ్డే కి అయితే 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తారు. ఇంకా రష్మిక మండే అయితే ఈ మధ్య ఆమెకి మంచి హిట్స్ పడడం వల్ల 4 కోట్లు అయితే ఒక సినిమాకి సుమారుగా తీసుకుంటుంది. రాశి ఖన్నా అయితే 1 కోటి రూపాయల వరకు తీసుకుంటుంది. సమంత అయితే 3.5 నుంచి 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. తమన్నా అసలు ఎప్పటి హీరోయిన్, ఇప్పటికి కూడా అమ్మాయిని అంత డిమాండ్ గా మన వాళ్ళు తీసుకొచ్చి సినిమాలో పెట్టి 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ అయితే ఇస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ అయితే అన్ని సినిమాల్లో కనిపిస్తా ఉంది, ఇంతకు ముందు చూసుకుంటే ఆ అమ్మాయికి సుమారుగా 3 కోట్ల వరకు ఇచ్చేవాళ్ళు. ఇంకా శృతి హాసన్ గురించి చెప్పాలంటే ఆ అమ్మాయికి సుమారుగా 6 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ఇంకా కీర్తి సురేష్ కి 1 కోటి రూపాయల నుంచి 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ అయితే ఇస్తున్నారు. వీళ్ళకి వాళ్ళ ఇండస్ట్రీలో కూడా ఛాన్సులు అయితే ఉండవు. మనోళ్ళు పిలిపించి కోట్లకి కోట్లు డబ్బులు ఇచ్చి మన సినిమాలో యాక్టింగ్ చేపించుకుంటూ ఉంటారు, అంత డిమాండ్ ఉంటది వాళ్ళకి. ఇంకా మన తెలుగు హీరోయిన్లు ఎవరు ఉన్నారు అని అడిగితే ఆలోచించుకుంటూ చెప్పాల్సి వస్తుంది పేర్లు, అంత మంది ఉన్నారు. అంటే మనకి తెలియదు, తెలుగు అమ్మాయిలు అయితే చాలా మంది అయితే ఉన్నారు, కానీ అక్కడికి కూడా వాళ్ళకి వచ్చిన పబ్లిసిటీలో మనకి తెలిసిన వాళ్ళు కొంతమందే. ఇంకా ఛాన్స్ రాని వాళ్ళు, అవకాశాల కోసం స్టూడియోస్ తిరిగే వాళ్ళు అయితే ఎంతో మంది అయితే ఉన్నారు మనకు తెలిసినంత వరకు చూసుకుంటే. ఇంకా తెలుగు అమ్మాయి అయితే ఐశ్వర్య రాజేష్, ఈ అమ్మాయికి, అమ్మాయి తెలుగు అమ్మాయి అయినా కూడా తమిళ ఇండస్ట్రీలో వెళ్ళి సినిమాలు చేసుకుంటూ ఉంది. తమిళ్లో మంచి మంచి సినిమాలు చేస్తున్నా కూడా తెలుగులో అవకాశాలు అయితే రావట్లేదు. ఇంకా స్వత్మిక, రాజశేఖర్ గారి కూతురు, ఈ అమ్మాయి కూడా ఈ మధ్య రీసెంట్ గా యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ అమ్మాయికి కూడా అవకాశాలు లేదు, ఏదో చిన్న చిన్న హీరోలతో యాక్టింగ్ చేసుకుంటూ అక్కడికక్కడే సరిపోతుంది. ఇంకా ఈషా రబ్బే, ఇంకా ఈమె కూడా మంచి సినిమాలు పడినా కూడా రిపీటెడ్ గా తెలుగు సినిమాల్లో అయితే తీసుకోవట్లేదు. ఇంకా చాందిని చౌదరి, ఆమె అయితే చాలా అందంగా ఉంటది, షార్ట్ ఫిలిమ్స్ లో చేస్తుంది, అయినా కూడా ఆమె కూడా అవకాశాలు లేవు. ఇంకా వైష్ణవి విషయానికి వస్తే అది కూడా సాయి రాజేష్ గారు డైరెక్షన్ చేయడం వల్ల, ఆయన సోషల్ మీడియా మీద ఒక ఐడియా ఉండడం వల్ల సోషల్ మీడియాలో ఉండే యాక్ట్రెస్ అందరిని బేబీ సినిమాలో పెట్టి ఆయన అందరికీ నచ్చేలాగా సినిమాని తీశారు కాబట్టి ఆ అమ్మాయి కూడా ఒక హీరోయిన్ గా మన ముందుకైతే వచ్చింది. లేదంటే ఆ అమ్మాయి కూడా మన ముందు హీరోయిన్ గా వచ్చుండేది కాదు. ఇలా చూసుకుంటే ఎంతో మంది ఉన్నారు మన తెలుగు హీరోయిన్లు వచ్చి వేరే ఇండస్ట్రీలో వెళ్ళి వాళ్ళు యాక్టింగ్ చేసుకుంటున్నారు, కానీ మన ఇండస్ట్రీలో మాత్రం అవకాశాలు అయితే లేవు. ఇట్లా ఉన్నాయి మన ఇండస్ట్రీలో
లో జరిగే కొన్ని విషయాలైతే మనోళ్ళకి ఎందుకు అర్థం కాదో తెలియదు. అదేమన్నా అంటే వాళ్ళు మాకు సహకరించరు అంటారు. ఎలా సహకరించాలో మాకైతే అర్థం కాదు. అంటే వీళ్ళకి ఎందుకు ఇంత కోట్లు కోట్లు డబ్బులు ఇస్తున్నారంటే వాళ్ళు చేసే యాక్టింగ్ కా లేదా వాళ్ళు చేసే ఎక్స్పోజింగ్ కా అనేది కూడా అర్థం కాదు. ఇంకా ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్లో చెప్పేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.